ఇప్పుడు హీరోలందరికీ ఒకటే ఆలోచన, తమ సినిమాలు వేరువేరు భాషల్లో రిలీజ్ కావాలి, మార్కెట్ పెరగాలి. అందుకోసం రకరకాల ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా వేరే లాంగ్వేజ్లలో పాపులర్ ఆర్టిస్టులను తీసుకొచ్చి తమ సినిమాలను నటింపచేస్తున్నారు. అలాగే వేరే భాషల హీరోలను తమ సినిమాలో గెస్ట్గా చేయిస్తున్నారు. దాంతో ఆటోమేటిక్గా సినిమాకు కావాల్సిన బజ్ క్రియేట్ అవుతుంది, మీడియాలోని సినిమా తెగ నలుగుతుంది. అందుకే అక్కడ హీరోలు ఇక్కడ క్యామియాగా కనిపిస్తే ఇక్కడ హీరోలు అక్కడ గెస్ట్ రోల్లో కనిపించిపోతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు రామ్ చరణ్ సైతం ఓ హిందీ సినిమాలో గెస్ట్గా కనిపించనున్నారు. చిరంజీవి గారు గాడ్ఫాదర్లో సల్మాన్ ఖాన్ క్యామియో రోల్లో నటిస్తున్నారు. గాడ్ఫాదర్లో సల్మాన్ ఖాన్ బ్రిట్నీ స్పియర్తో ఓ స్పెషల్ సాంగ్ ఉంది. మలయాళ ఒరిజినల్ లూసిఫర్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన పృథ్వీరాజ్ ఈ చిత్రంలోకి కీల్ రోల్ పోషించనున్నారు. ఇప్పుడు అదే పాత్రను తెలుగులో సల్మాన్ ఖాన్ చేస్తున్నారు. ఇప్పటికే సల్లు పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి కావచ్చింది. ఈ సినిమాను మలయాళం తప్ప మిగిలిన కన్నడ, తమిళ్, హిందీ భాషల్లో విడుదల చేయాలన్నారు. ఇక సల్మాన్ ఖాన్ చిరంజీవి గారి చిత్రంలో క్యామెల్ రోల్ పోషించడంతో రామ్ చరణ్ సల్మాన్ ఖాన్ తాజా చిత్రం కబీ ఈద్ కబీ దివాళీ సినిమాలో క్యామెల్ రోల్ చేయడానికి ఓకే చెప్పారట. ఓ పాటలో రామ్ చరణ్ పాత్ర ఎంట్రీ ఎదిరిపోయే లెవెల్లో ఉంటుందని టాక్. ఈ పాట షూటింగ్ హైదరాబాద్లో జరిగింది. సల్మాన్ ఖాన్తో పాటు రామ్ చరణ్ స్టెప్స్ వేస్తున్నారు. అయితే ఇది అనుకోకుండా జరిగిందట. సల్మాన్ షూటింగ్ హైదరాబాద్లో జరుగుతుంటే రామ్ చరణ్ చూడడానికి వెళ్లారు. అయితే వెంటనే సల్మాన్కు రామ్ చరణ్ తన పాటలో కనిపిస్తే బాగుంటుందనిపించి అడగడం, రామ్ చరణ్ ఓకే చెప్పడం జరిగిపోయిందట. సల్మాన్, రామ్ చరణ్ కలిసి వేసే స్టెప్పులు ఓ రేంజ్లో ఉంటాయంటున్నారు. ఇక ఈ సినిమాలో వెంకటేష్ కూడా ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. కబీ ఈద్ కబీ దివాళీ చిత్రంలో వెంకటేష్ పూజ హెగ్డే అన్న పాత్రలో నటిస్తున్నారు. అనారి, తక్దీర్ వాలా సినిమాల తర్వాత వెంకటేష్ బాలీవుడ్ నటిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం. ఈ సినిమాకు ఫార్వర్డ్ సంజీ దర్శకత్వం వహిస్తున్నారు.